ఇది బ్రాహ్మణపల్లి అంటే హైదరాబాద్ ఎల్బీ నగర్కు ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి, అంటే నాగార్జున సాగర్కు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ తిరిగితే బ్రాహ్మణపల్లి అనే ఒక ఊరు దారిలో వెళ్తున్నాం మనం ఆ రహదారిపై. సరిగ్గా ఈ రహదారికి 2.5 కిలోమీటర్ల సుమారున ఈ బాబా దేవాలయం మనకు కనిపిస్తుంది. ఈ రోడ్డును ఇటీవల కాలంలో నిర్మాణం చేశారు. ఈ చుట్టుపక్కల కూడా పలు భవనాలు అవి నిర్మితమై ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నారు. ఇక్కడ నుంచి మనం చాలా ఆహ్లాదంగా ఆనందంగా ప్రయాణం చేయొచ్చు. ప్రయాణం చేసి ఒక 10 నిమిషాల్లోనే బాబా సన్నిధి మనం చేరుకోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశానికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము, మీరు కొద్ది క్షణాల్లో చూస్తారు. బాబా వారి గుడిని దర్శిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ చౌరస్తాలో ఎదురుగా ఉన్నది బ్రాహ్మణపల్లి. ఇటు నుంచి కొంచెం రైట్కు మనం తిరిగినట్లయితే, ఈ రైట్కు తిరిగి ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతే సరిగ్గా మనకి దూరం నుంచి అదిగో ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద బాబా గోపురం కనిపిస్తుంది. మనం దగ్గరగా వెళుతున్నంతసేపు అది మనకు కనిపిస్తూనే ఉంటుంది, బాబా వారి గుడి. ఇది సరిగ్గా కొండపై నిర్మాణం చేశారు 20 సంవత్సరాల క్రితం. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పూజలు పూజా కార్యక్రమాలు అవి చేస్తున్నారు. ఈ గుడి గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వరాలు కోరుకుంటే ఆ వరాలు తమకు ఆ దేవుడిస్తాడనే నమ్మకం బాగా ఉంది. అదిగో ఆ గోపురాన్ని చూస్తున్నారు, ఎదురుగా కనిపిస్తోంది. అదే బాబావారి గుడి. నిజంగా బాబా గుడి ఇలా కొండపై ఉండడం ఇది అరుదుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం నిజంగా కూడా తిరుపతి స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే ఈ బాబావారి సన్నిధికి కూడా అలాగే మనం రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేస్తున్నాం, కొండపైకి వెళుతున్నాం. కొండపైకి ఇదంతా దారి. చుట్టుపక్కన కూడా మంచి పచ్చదనం చాలా బాగుంటుంది. పచ్చదనంతో పాటు ఈ కొండ ఎక్కి కానీ మనం చూసినట్లయితే చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్డు, అలాగే పచ్చని పొలాలు, మంచి పహాడీస్ అంటే గుట్టలతో నిర్మాణమై ఉన్నటువంటి అన్నీ మనకి దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగో ఇక్కడ నుంచి కొంతమంది నడుస్తారు, కొంతమంది ద్విచక్ర వాహనాలు, కొంతమంది కార్లలో ప్రయాణం చేస్తుంటారు. అదిగో బాబా గుడి. మనం బాబా గుడికి వచ్చేసాం. బాబా గుడి ఇంకా కొద్ది క్షణాల్లో బాబావారి నిజస్వరూపాన్ని కూడా చూడబోతున్నాం. ఇదిగో ఇదంతా కొంచెం ముందుకు వెళితే అదంతా సరౌండింగ్స్ అవుటర్ రింగ్ రోడ్ అన్నమాట. అత్యద్భుత నిర్మాణంతో నిర్మితమై ఉన్న బాబా గుడిని చూశారు కదా. ఇలాగే ఆ కొండ మీదకి వచ్చాం, బాబా గుడిని దర్శిస్తున్నాం. ఇప్పుడు బాబా వారి నిజస్వరూపాన్ని చూడబోతున్నాం. కొద్ది క్షణాల్లో మనం ఇప్పుడే బాబా గుడిలోకి ప్రవేశిస్తున్నాం. చూసారా, బాబా గుడిలోకి మనం వెళుతున్నాం. బాబా వారు మనకిప్పుడు దర్శనం ఇవ్వబోతున్నారు. మీరందరూ కూడా కోరిన కోరికలు సఫలీకృతం కావాలని, బాబాని దర్శించుకోవాలని ఆశిస్తున్నాం, అభిలషిస్తున్నాం. నంది నుంచి బాబావారిని చూస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు బాబా నిజస్వరూపాన్ని చూసి ధరించమని మీ అందరినీ కోరుతున్నాను.
సాక్షాత్తు షిరిడిలో వెలసిన బాబా నిజస్వరూపమే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. బాబా వారిని దర్శించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. బాబా గురించి ఆలయ పూజారి ఏమంటున్నారో చూద్దాం. నా పేరు బొమ్మ పాండే. మా ఊరు కాశీ. మా ఇక్కడ నుంచి మాకు 10 సంవత్సరం అవుతుంది. ఈ గుడికి 20 సంవత్సరం అవుతుంది. కొద్దిగల 6 గంటలకు సాయిబాబా అభిషేకం, 5:30కి సాయిబాబా ఆరతి, కనకడారతి 6 గంటలకు, మళ్ళీ సాయిబాబా అభిషేకం, మళ్ళీ అలంకారం 3 గంటలకి, మళ్ళీ 7:30కి మళ్ళీ ఆరతి, మళ్ళీ మధ్యాహ్నం ఆరతి, మళ్ళీ సాయంత్రం ఆరతి, మళ్ళీ లాస్ట్ ఆరతి 8 గంటలకి సేజ ఆరతి చేసి పూజ చేస్తున్నాం. ప్రతి గురువారం ప్రతి గురువారం అన్నదానం కార్యక్రమం ఉంటాయి. ఇంకా రామనవమి వస్తే రామనవమి కళ్యాణం, మహాశివరాత్రి వస్తే మహాశివరాత్రి శివుడు విగ్రహాభిషేకం కార్యక్రమం ఉంటాయి. ఇక్కడ సాయిబాబా గుడి, ఈ గుడికి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మాకు వచ్చి ఇక్కడ సాయిబాబా దయ కలిగింది. సాయిబాబా వైపు సేవ చేస్తున్నాం, మాకు చాలా సంతోషం. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది, మాకు ఇక్కడ చాలా సంతోషం. ఓం సాయిరామ్, శ్రీ సత్యరంగ సద్గురు సాయిరామ్. అందుకే సాయిబాబాకి చాలా మహత్వం ఉంది. ఈ గుడికి చాలా చాలా బలం ఉంది. సాయిబాబా దగ్గర చాలా మంది వస్తుంది. ఇప్పుడు కరోనా ఉంది అంటే చాలా మంది తక్కువ వస్తారు. ఇంకా అందరు రండి, అందరు మంచిగా సాయిబాబాకి పూజ చేయండి. సాయిబాబాకి అందరు నమస్కారం చేయండి. అందరికీ మంచి ఓం సాయిరామ్. బాబా బాబా, నీ దయలేనిది ఏది రాదయ్యా, నీ దయలేనిది ఏది కాదయ్యా. మా సాయి బాబా, మా సాయి దేవా, ఓ సాయి బాబా, మా సాయి దేవా, మా బాబా, నీ దయలేనిది ఏది రాదయ్యా, ఏది కాదయ్యా.